నిన్న మొన్న మీరందరూ చదివి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా, హైడ్రా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల గూలుస్తున్నాడు అని. నేను ఒక్క మాట అడగదలుచుకునే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులని, 1908లో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెడై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి 100 కోట్ల రూపాయల నాడు ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించిండు. అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించి, నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసి, ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు వచ్చేది కాదు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బల్సినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవడెవడో ఆక్రమించుకుంటే, వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దయి అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, హైదరాబాద్ నగరంలో అయినా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్లను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి, నీటిపారుదల శాఖకు అప్పగించండి, మీకేం కావాలో పోయి దూరంగా కట్టుకోండి, లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇలా ఎఫ్టీఎల్లో కానీ, బఫర్ జోన్లో కానీ, నాలాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా, న్యాయ స్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. నిజంగా కూడా హృదయ విదారకంగా అనిపిస్తున్నది కొన్ని కొన్ని దృశ్యాలు. చిన్న పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా వారికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వకుండా మెడలు బట్టి బయటికి నూకేసి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముంగట్నే పెట్రోల్ పోసుకుంటే ఆ పిల్లలు ఆ బాధను చెప్తా ఉంటే, రేవంత్ సార్ మా ఇల్లుగులో కొట్టిండని చెప్తుంటే, వేదశ్రీ అనే చిన్న పాప, 7 ఏళ్ల పాప హృదయ విదారకమైన పరిస్థితి కాదా? కస్తూరిబాయ్ అనే ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది, దళిత అమ్మాయి అనుకుంటా. ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతల ఎత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, మానవత్వం ఉన్న సర్కార్ చేయాల్సిన పనేనా ఇది? ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి, ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది, ఏమడిగింది, సామాన్ తీసుకుంటాను, ప్రెగ్నెంట్ నేను, కొంత సమయం ఇయ్యండి అని అడిగింది.
దానికి కూడా నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని బయట నూకేసి కట్టేసి పోలీసులతో గోడగట్టి అమానవీయంగా, అసలు ఈ ప్రభుత్వంలో కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయి గెలవదు. నిన్న కాకముందు చూసిన నేను 3 రోజుల కింద 1.5 కోటి రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ అవుతుంది. 3 రోజుల కింద 3 రోజుల తర్వాత ఇంకో ప్రభుత్వంలోని ఇంకో శాఖ వచ్చి కూలగొడుతుంది. ఇది అక్రమం అని అంటే కుడి చేయి ఏం చేస్తుందో ఎడమ చేయి గెలవదా? రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తుంది? 3 రోజుల తర్వాత నీ ఇంకో శాఖ వచ్చి ఎట్లా కూలగొడుతుంది? అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, సర్కస్ నడుపుతున్నావా? ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే, అది ఎఫ్టీఎల్ అని తెలిస్తే, బఫర్ అని తెలిస్తే, ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద చర్య తీసుకో. కొనుక్కున్న వాళ్ళ మీద కాదు. పర్మిషన్ ఎవరు ఇచ్చిండు, ఎట్లు ఇచ్చిండ్రు, తప్పు కాయిదాన్ని ఎవడు గుట్టిచ్చిండు, వాళ్ళ మీద చర్య తీసుకో. దమ్ముట పని చేయి. రెండవది, ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు, 1.5 కోటికి మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇప్పుడు ఇల్లు కూలగొట్టినావు, ఎవడు కడతాడా పైసలు? నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి? నీ ప్రభుత్వం ఇస్తుందా, బిల్డర్ ఇస్తాడా? ఆ తీసుకున్నవాడు మంచిగానే ఉంటాడు. రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలు పడ్డది, నువ్వు మంచిగానే ఉంటావు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఎవడు బాధ్యుడు? అందుకే మేమందరం కూడా ఇప్పటికొస్తే కూర్చున్నాం, ఆలోచించినాం. తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటుంది. ఆడికి రండి, తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటుంది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్లో ఉన్నారు హైదరాబాద్లో, వారిని సంప్రదించండి. హైడ్రా కూల్చివేతలకు మేము వ్యతిరేకం కాదు, కానీ కూల్చివేతల పేరుతోనే పేదల పుట్టగొడితే ఒప్పుకోము. అప్పుడు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో, ఎవరి అవినీతి అక్రమాలు పాల్పడారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీరు ఒక్కటి వాస్తవం చెప్తున్నారు. ఈరోజు నేను హైడ్రాకు సంబంధించి అక్కడ కబ్జా చేసినటువంటి నాయకులందరూ, ఏ పెద్ద పెద్ద బడా నేతలు అందరూ కూడా, బడా వ్యక్తులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక నాయకుని ప్రోత్సాహంతోనే జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ప్రోత్సాహంతోనే జరిగింది ఇది. కానీ కాంగ్రెస్ పార్టీ దాని మీద విచారణ సాగుతలేదు, కొనసాగిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ అలచల్ చేసి, ఒక అలచల్ క్రియేట్ చేసి ప్రజల మెప్పు పొందడానికి 6 గ్యారంటీలు ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం. ఇవాళ ఈ భూములు కేటాయించింది ఎవరు? ఈ భూములు కేటాయించి కేసీఆర్ కుటుంబం. మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా కనీసం ఆరోపిస్తలేదు? ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు? ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకుంటలేదు? పర్మిషన్ ఇచ్చినోడు వేడు, భూములు అమ్మినోడు వేడు, పాపం అమాయకంగా తెలియకుండా కొన్నోళ్ళు చేస్తారు. మళ్ళీ చెప్తారు, కొన్నోళ్ళు చేస్తారు. లింక్ డాక్యుమెంట్ చూస్తారు, ఉన్నాయి. అలా గ్రామ పంచాయత, మున్సిపాలిట, కార్పొరేషన్ పర్మిషన్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ ఉందా? ఉంది. హౌస్ పర్మిషన్ ఉంది. బ్యాంక్ లోన్ ఉందా? ఉంది. ఇవన్నీ చూసి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కూడా కొనుక్కున్నారు. అమ్మినోడి మీద చర్యలేవు, అమ్మినోడికి సహకరించిన కేసీఆర్ కుటుంబం మీద చర్యలేవు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలేవు. కానీ అమాయకంగా కిరాయికున్నాడు, రాత్రి కిరాయికున్నాడు చెప్ప పెట్టకుండా, ఎలా నోటీస్ లేకుండా వాళ్ళు పుట్ట కూటి కోసం వ్యాపారాలు చేసుకుంటే అవి కూలగొడితే ఏడవాలి? పెట్రోల్ చూసుకున్నారు లాస్ట్. హైడ్రా మీకు మంచి ఆలోచన ఉంటే దాన్ని సమర్థిస్తాం మేము, కానీ ఈ ప్రభుత్వం లోపల చెడు ఆలోచన ఉన్నది. బయటికి వస్తుంది, ఇప్పుడు బయటకు వస్తున్నది. అది మీరు దానికి కారకులైనటువంటి కేసీఆర్ కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ హైడ్రా మీద ఎంత చేసినా అది వృధా. హమారే కార్పొరేటర్స్ నే మేయర్ సాహెబా సే కమిషనర్ కే పాస్ జాకర్ వో జో హైడ్రా బనాయా గయా హై ఉస్కో హమనే బతాయా హై కి వో ఉస్కా కోయి లెజిస్లేటివ్ లీగల్ బ్యాకింగ్ నహీ హై ఉస్కో వో పబ్లిక్ డొమైన్ మే హై. ఆర్ ఫిర్ హమారే ఎమ్మెల్యే కౌసర్ సాహబ్ జాకర్ చీఫ్ సెక్రెటరీ కో భీ బోలే హై యే బాత్ హమ్ బోలే హై. ఆర్ తీసరి బాత్ యే హై కి జీహెచ్ఎంసీ కా జో ఆఫీస్ హై, అభీ జీహెచ్ఎంసీ కా ఆఫీస్ హై నా, తో హమ్ లోగ్ జో హై హమారే స్కూల్ మే జబ్ హమ్ లోగ్ బస్ మే జాతే థే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కో బస్ మే జాతే థే, మేరే కో అచ్చీ తరహ యాద్ హై హమారీ జో బస్ హోతీ థీ వాపసీ మే ఐసా ఆతీ థీ, యా ఫిర్ కభీ కభీ మే పబ్లిక్ స్కూల్ కో జాతా థా బస్ పకడ్ కే, ఏక్ బస్ నంబర్ 7 హోతీ థీ, అభీ భీ హోంగీ, డబల్ డక్కర్ మే బైఠ జాతా థా మే, ఊపర్ బైఠనే కా బడా షౌక్ థా మేరు, హా వో లిబర్టీ సే జాతీ థీ, లిబర్టీ సే ట్యాంక్ బండ్ జాతీ థీ. వహాపర్ జహాపర్ జీహెచ్ఎంసీ కా ఆఫీస్ హై వహాపర్ ఏక్ వాటర్ ఫాల్ థా,
मैं देखा सो हूं, नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप, नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको, उड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको, एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है, हिमायत सागर के पास बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है। तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है, ये हमारा ऑब्जेक्शन इस बात पर है। और फिर जहां पर निजाम के जमाने में जब उन्होंने हुकूमत थी उनकी, तो उन्होंने उसको क्या बोलते, टोन बोलते, क्या बोलते हो पत्थर को, नहीं नहीं वो स्टोन्स लगाते थे कि ये एफटीएल है, स्टोन्स लगाते थे, अभी भी है वो, देख लो आप जाके। దయచేసి ఇక్కడ మూడు విషయాలు గమనించండి. ఈ హైడ్రామా హైడ్రా ప్రాజెక్టు విషయంలో ఒకటి, ఎవరు ఈ నదులు కాలువలు పాన్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు, వారిలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా? లేదు. రెండు, ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీ? ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని బిల్డర్స్ ని గాని కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్స్ ని గాని ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా, పనిష్మెంట్ చేశారా, శిక్షించారా? లేదు. మూడు, కలెక్టర్లు ఆఫీసర్స్ రెవెన్యూ ఆఫీసర్స్ ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎంతో మంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి, ఒక్కరినైనా శిక్షించారా? లేదు. వందల వేల కోట్లు విలువైన ప్రాపర్టీ, ముఖ్యంగా నాగార్జున లాంటి పల్లవరాజు లాంటి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు. ఎవరైనా సరే చట్టానికి ఎవరు గొప్పవారు కాదు. రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసిందే. సరి అయిన సమయానికి నోటీసులు ఇచ్చారా? లేదు. నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా? వాళ్ళు విలువైన పాత్రలేంటి, ఫోటోలేంటి, మెమరీస్ ఏంటి, సర్టిఫికెట్స్ ఏంటి, ఒక కుటుంబంలో 30-40 సంవత్సరాలు మీరు ఉంటున్నారంటే ఎన్నో వాల్యూస్ అవన్నీ తీసుకున్నారు? లేదు. దానికి రుజువు మీడియాయే. మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు, నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఎస్, హైడ్రా తీసుకురావడం మంచిదే, కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమైనే నేను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుప్రీంకోర్టు అప్రోచ్ అవుతున్నాను. ఆ ప్రొసీజర్ రైట్ కాదు, రైట్ కాదని వాళ్ళు ఒప్పుకోనే ఆ జీవోని ఇప్పుడు ఎవరికి చేస్తున్నారు? మరి ఇప్పుడు వరకు జరిగానే ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నమెంట్ 5 లక్షల కోట్లు అప్పులది, ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా?